Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hello. Sudhakar garu, namaskaram andi. Namaste sir, cheppandi sir. Sir, innaku meer media lo matladadam chusanandi. Sir, cheppandi sir. Sir, ante em ledhu sir, naku ATM card levu sir. Hardik ibbandulu. ఆ ఏటీఎం కార్డు కోసం తిరుగుతున్నాను సార్. అంతేగాని ఇప్పుడు ఆర్థిక మీద గది చూస్తున్నాను, అదేలేండి. ఒక విషయం చెప్పండి సార్. అప్పుడు మీరు మీడియాలో తాగేసి జగన్మోహన్ రెడ్డి లంజా కొడుకు అని తిట్టినట్టు ఉన్నారు. లేదండి, మేము వీడియో రికార్డింగ్ అన్ని చూసాం కదండి. మీరు జగన్మోహన్ రెడ్డి లంజా కొడుకు అని చెప్పి తిట్టారు. వాళ్ళు వాళ్ళ మాటలు మీరు వినలేదు సార్. రాజశేఖర రెడ్డి గారు అభిమాని అండి నేను. అవును, రెండు మూడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టమండి నాకు. ఏంటంటే వాళ్ళు కొట్టి తప్పు సార్, అది తప్పు సార్. అది అంటే మీరు రెండు మూడు సిగరెట్లు నోట్లో పెట్టుకొని సిగరెట్ చూపించినంత అబద్ధమేనా? అన్ని అబద్ధాలు సార్. అంటే వీడియోలు క్రియేట్ చేశారంట వాళ్ళు సార్. బెదిరించారు సార్, వాళ్ళు బెదిరించారు. వాళ్ళ మీద సిగరెట్ చేయమని చెప్పారు, బెదిరించారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను కొట్టి ఒక పక్కేమో నన్ను కొట్టడం, ఒక పక్కేమో తాగేసి వాళ్ళ నోట్లో నుంచేమో నా మీద ఊసడం. అంటే జగన్మోహన్ రెడ్డి లంజా కొడుకు అని తిట్టింది అబద్ధం. అచ్చి అస్సలు అసలు అలా మాట ఒక దేవుడు అంటావా సార్? చెప్పండి, మీరు ఆ మాట అన్నారు కానీ మీరే ఇంకొకరైతే నేను ఊరుకోను. కాదు, మాట అనొచ్చు తప్పు కదా సార్. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సిబిఐ మీ మీద ఛార్జ్ షీట్లు పెట్టేసరికి మీలో మంచి మార్పు వచ్చింది అనమాట సార్. సిబిఐ ఛార్జెస్ పెట్టడం కదండి. ఏం పెట్టలేదు సార్, నాకు తెలియదు. పెట్టింది సిబిఐ మీ మీద రివర్స్ ఛార్జ్ షీట్లు పెట్టింది సార్. సార్ పోని మంచి ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కదా సార్, సంతోషమే కదా మీకు. ఇంకేమన్నా పోనీ బుద్ధి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి చెడు చేయాలని చూస్తున్నారా, మంచి చేయాలని చూస్తున్నారా? మీరు ఏం చూస్తున్నారు చెప్పండి. మీరేం నేను ఆయన దేవుడు అండి. దేవుడికి దేవుడికి నైవేద్యం పెడతారు కానీ మీలాగా ఇలాగా చేసింది మళ్ళీ కదా. సిబిఐ ఎంక్వైరీ చేయించాలో మీకే తెలిసింది కదా. ఏమండి సిబిఐ ఎంక్వైరీ పెట్టింది మీలేటోళ్ళండి. ఎవరంటే చెప్పి మీరు చెప్పి కాయలు అమ్ముకున్న వాళ్ళు మీరు. మీరు మీరండి. ఏమండి కోర్టు ఎవరు పోయారండి? నేను పోయానండి, లేకపోతే మీరు పోయారండి? మనుషులే కదండి. ఆయనకి ఆయనకి ఏమండి ఆయనకి మీ మీద పేక మీద కత్తి పెట్టి నోట్లో సిగరెట్లు పెట్టి నోట్లో బీరు బట్టలు కూడా తాగి అలమిస్తారు అంటే ఇసుకుతారండి మీరు. మీకు అవన్నీ బెస్ట్ చెప్పానంటే రోడ్డు మీదకి వచ్చేసి మీకు మనసు మనసు ఒకటి ఉంటది. జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే మనసు ఉంటది. మనసుకి ఒక మనస్సాక్షి ఉంటది. ఇప్పుడు మీరు 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 పక్క మీరు పక్క ఎగనెస్ట్ వైఎస్ఆర్ సిపి అండి. మీకు నాకు అర్థమైంది. వైఎస్ఆర్ సిపి మీ లాంటి వాళ్ళే రక్కొట్టి వైఎస్ఆర్ వినండి. వైఆర్సిపి లోనే మధ్యలో వీళ్ళకి మధ్య మధ్యలో ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్యన గొడవలు పెట్టిస్తుంది మీరు. మా వాళ్ళకి మాది కూడా గొడవలు పెట్టిస్తుంది మీరు. మీరు పేరేంటో తెలియదు కానీ యుఎస్ నుంచి మాట్లాడుతున్నారట. ఎవరు మీ పేరు కూడా దొంగ పేర్లా ఉంది. ఏదో వైఎస్ఆర్ యుఎస్ఆర్ వచ్చింది మీ మీద. నేను ఇప్పుడు జగన్ అని ఫోన్ చేసి యూట్యూబ్ లో కాదు మాటలు రికార్డ్ అయ్యి అది నేను ఫేస్బుక్ లో పెడతాను, ట్విట్టర్ లో పెడతాను. మోడీ గారు కూడా పెట్టుకో.